శతమాన్ బాబు సీక్వెల్ అయితే రాబోతుంది. ఇకపోతే ఈ మూవీని సర్వానంద్ అవుట్ అని చెప్పాలి. ఈసారి అయితే రౌడీ బాయ్ హీరో అనేది దించబోతున్నారు. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కొంచెం మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. మళ్ళీ హెచ్చుకొని టాపిక్ వెళ్ళిపోదాం. హీరో సర్వానంద్ నిర్మాత దిల్ రాజు కెరీర్లో స్పెషల్ సినిమా అంటే శతమాన్ బాబు అని చెప్పాలి. అయితే ఈ మూవీకి సీక్వెల్ తొందరలో రాబోతుంది. ఇకపోతే కుటుంబ బంధాలు వాటి విలువల గురించి వివరిస్తూ వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇకపోతే 2017 సంక్రాంత కానుకకు వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కు తెగ ఆకట్టుకుందని చెప్పాలి. ఇక హిట్ కావడంతో కాదు, ఈ నిర్మాతలు కూడా మంచి వసూలు రాబట్టిందని చెప్పాలి. ఇక నిర్మాతలతో పాటు కొంతమంది యాక్టర్స్ కూడా మంచి అవార్డ్స్ అయితే వచ్చాయి. ఇకపోతే అవి నేషనల్ అవార్డుగా అయితే అందరికైతే దక్కాయి. ఇకపోతే దానికి కానుకగా అయితే సీక్వెల్ తీద్దామని అయితే దిల్ రాజు అయితే అనుకున్నాడంట. ఇకపోతే దానికి స్టోరీ లైన్ అప్పుడు రెడీ అవడంతో దీన్ని తొందరగా అయితే సెట్స్ మీద తీసుకెళ్ళిపోతున్నాం. అందుకు ఆయన కూడా తన సీనియర్ కెరీర్లో శతమాన బాబు చాలా స్పెషల్ ఫిల్మ్గా తీసుకుంటున్నాడంట. ఇకపోతే దాదాపు 9 ఏళ్ళ తర్వాత ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అయితే ప్రకటించడంతో పాటు దీన్ని హీరో కూడా మారుస్తాడు దిల్ రాజు. ఇకపోతే ఇది కూడా సంక్రాంతి కానుకగా రావడానికి అయితే ప్లాన్ చేస్తున్నారట. అయితే వచ్చే సంక్రాంతి శతమాన బాబు సీక్వెల్ అయితే రానుంది. ఇక పార్ట్ వన్లో సర్వానంద్ హీరోగా వచ్చి మూవీకి బాగా ఇంట్రెస్టింగ్గా కనిపించాడు. తన యాక్టింగ్తో తన పర్ఫార్మెన్స్ అయితే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాడు. ఇక సినిమాలో తన నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. ఇక తన అద్భుతమైన నటనతో సినిమాలో ఎమోషన్లు కూడా బాగా పండించాడు సర్వానంద్. అయితే అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అన్నప్పుడు దాదాపు అదే హీరో ఉంటే చాలా వరకు అయితే ఇంకా బాగా పండుద్ది. కాకపోతే దీన్ని హీరో మాత్రం ఈసారి మార్చినట్లు టాక్ అది గట్టిగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా కోసం దిల్ రాజు సోదరు కొడుకు ఆశీస్సులనే తీసుకుంటున్నారు. ఇకపోతే ఆశీస్ రౌడీ బాయ్ సినిమాతో టాలీవుడ్కి ఎంటర్ ఇచ్చాడు. ఇకపోతే ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరో త్వరలోనే తన 2వ సినిమాకు రౌమీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఇప్పుడు ఏకంగా శతమాన బాబు లాంటి సూపర్ హిట్ సినిమాలో అయితే నటించబోతున్నాడు. ఇకపోతే బ్లాక్ బస్టర్ అందించుకున్న మూవీలో ఒక హీరో, ఇకపోతే సీక్వెల్ వేరే హీరో అంటూ కామెంట్స్ అయితే గట్టిగానే వస్తాయని చెప్పాలి. ఇకపోతే శతమాన బాబు లాంటి సూపర్ హిట్ సీక్వెల్కి అయితే ఈ హీరో ఎలా సూట్ అవుతుంది కింద కామెంట్స్ అండి. ఇకపోతే ఇక్కడ మరో విశేషం అంటే ఈ సీక్వెల్ చిత్ర నిర్మాత దిల్ రాజు చాలా వరకు దీని మీద ఫోకస్ గట్టిగానే పెట్టాడని తెలిసింది. ఎందుకంటే ఆసిస్ కెరియర్లో బ్లాక్ బస్టర్ అంటే ఏం లేవు కాబట్టి ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్గా నిలవాలని తన కొడుకు మీద అయితే ఫోకస్ గట్టిగా పెట్టాడు. అందుకే ఈ సినిమాను చాలా పర్సనల్గా డీల్ చేస్తున్నాడంట. ఇకపోతే ఆశీస్ను తీసుకునేందుకు కామెంట్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే సర్వానంద్ ఫ్యాన్స్ కూడా అయితే ట్రోలింగ్ కూడా ఎక్కువ చేస్తున్నారు. అయితే పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ అవడంతో పార్ట్ టూకి తన కొడుకుని పెట్టారండి, ట్రోలింగ్ అయితే గట్టిగానే జరుగుతుందని చెప్పాలి. ఇకపోతే సీక్వెల్ కూడా సర్వానంద్ తీస్తే చాలా బాగుందని నేనైతే అనుకుంటున్నా. ఇకపోతే ఆశీస్తో వర్కౌట్ అవుతుందంటే చాలా కష్టమని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు కొత్తగా రీసెంట్గా ఎంటర్ ఇచ్చిన హీరో తన కెరీర్లో కొత్త మూవీస్ చేసుకుంటూ వెళ్తే బాగుండే అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అదే హీరో అయితే కంటిన్యూగా అయితే ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. లేకపోతే ఈ మూవీలో ఆశీస్ అయితే ఎంతవరకు సూట్ అవుతాడు కింద కామెంట్ చేయండి. మరి అనుకున్న స్థాయిలో అయితే రిజల్ట్ వస్తుందనేది నేను అనుకోవట్లేదు, మీరేమంటుంది కింద కామెంట్స్ నేను సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.